హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే ఇంకా ఈ రూమ్ దొరకడానికి మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదండి. అసలు ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఎర్లీ మార్నింగు 3:30కి అలాగ మేము తిరుపతిలో దిగాము. దిగాక మేము ఇంకా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే మాకు ఎలా లేదని చెప్పేశారు కదా. ఇంకా ఈ 2 రోజులు పిల్లలకి జూ పార్కు, వాటర్ ఫాల్స్ అవి చూపిద్దాం అనుకున్నాము. కానీ రూమ్ కోసం చూసామన్నమాట. తిరుపతిలో ఎక్కడ ప్రైవేట్గా కానీ మాకు ఒక్క రూమ్ దొరకలేదు. తిరిగాము, చాలా దగ్గరలు తిరిగాము, అసలు చాలా రూమ్స్ అడిగాము, ఎవ్వరూ లేవు లేవు, అసలు ఖాళీ లేవు రూమ్స్ అన్నీ అని చెప్పేశారు. ఇంకా ఒక రూమ్ ఉండింది కానీ 5,000 to 6,000 చెప్పారు ఒక్క రోజుకి. అంత పెట్టి మేము ఉండలేమని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇంకా వెళ్ళి కాణిపాకంలో స్టే చేద్దాము, అక్కడ దర్శనం చేసుకొని ఆ రోజు ఉంటే రూమ్ కానీ దొరికితే ఆ రోజు అక్కడే ఉండిపోదాము. ఇక్కడ రూమ్ దొరికినప్పుడు అప్పుడు వద్దాము తిరుపతికి అనుకున్నాము. ఉదయం 8:30 వరకు మేము రూమ్ కోసం తిరుగుతూనే ఉన్నాము. పిల్లలు పాపం నిద్ర లేక అసలు అలసిపోయారు నైట్ అంతా జర్నీ చేసి. ఇంకా వెళ్దాము కాణిపాకం అని మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము, బస్సు ఎక్కేసాము. ఎక్కేసాక అప్పుడు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేస్తే అప్పుడు మాకు శ్రీనివాస మంగాపురంలో ఒక రూమ్ దొరికింది ఆ సరౌండింగ్స్లో. ఇంకా సరే, మాకు జూకి పిల్లలు ఇక్కడ తలకోనకి వెళ్ళాలంటున్నారు కదా, ఇంకా అన్నిటికీ దగ్గరలో ఉంది మనకి, అక్కడైతే పర్లేదు అనుకొని ఇక్కడ ప్రైస్ కానీ రీజనబుల్గానే ఉంది మనకి ఉండడానికి అనుకొని మళ్ళీ బస్ దిగేసి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి అక్కడికి 2 అవర్స్ ఏమో జర్నీ మాకు జర్నీ అయ్యింది. వెళ్ళి ఈ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్కి వచ్చి అబ్బా అసలు ఎంత అలసిపోయామో తిరిగి తిరిగి. అబ్బా మాకు ఈ రూమ్ దొరికేటప్పటికి అంత ఆనందంగా ఉండింది. రూమ్ కానీ చూడడానికి బాగుంది, చక్కగా మాకు సరిపోయింది. కాకపోతే బెడ్ మాకు 4 కదా 3 సరిపోయింది. పాపకి ఇంకొక బెడ్ ఎక్స్ట్రాగా తెప్పించాము. అయితే ఇలా ఉంది రూమ్ అంతాను. 9:30 అలా అయిపోయింది. ఇంకా టిఫిన్ చేద్దాము అనుకొని ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసి వచ్చేసాము టిఫిన్ చేయడానికి. మా పిల్లలైతే ఆనందానికి అసలు అవధులు లేవనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ రూమ్ దొరికిందని పాపం మాతోటి ఎంత తిరిగారంటే పాపం అలసిపోయారు. నైట్ అంతా జర్నీ చేశారు. మళ్ళీ మార్నింగ్ అసలు రూమ్ కోసం తిరిగి తిరిగి 8:30 దాకా మాకు అసలు రూమ్ దొరకలేదు. 8:30 వచ్చే రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి 9:30 అలాగా టిఫిన్ చేయడానికి వచ్చేసాము. మా వారేమో ఇడ్లీ వడ, ఉప్మా వేయించుకున్నారు. నేను అసలు మామూలుగా ఇంట్లోనే మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం ఉప్మా, నెలకి 2 నెలలకు ఒకసారి అలాగా, పెద్దగా ఇష్టపడము అందుకే మేమేమో తినలేదు. మా పెద్ద పాప ఏమో దోశ తింటానని చెప్పింది, నేనేమో ఇడ్లీ వడ తిన్నాను. మా చిన్న పాప ఏమో ఇడ్లీ తింటా అనింది, కారం దోశ కావాలనింది. ఇంకా అలా టిఫిన్ చేసేసి మేము అసలు ప్లానింగ్ లేకుండా వెళ్ళాము. అసలు దర్శనం అయిపోద్ది అనుకున్నాము కానీ ప్లానింగ్ లేక అసలు అలా అయిపోయింది. మేము 23 వైకుంఠ కరెక్ట్గా 1 రోజు మేము తిరుపతిలో దర్శనానికి వెళ్ళాము. అసలు టోకెన్ లేక టికెట్ లేకుండా అసలు దర్శనం ఎలా అవుతుందో మాకు అసలు అర్థం కాలేదు. అసలు ఆ పాయింటే ఆలోచించలేదు అసలు మేము. అక్కడికి వెళ్ళాక అసలు ఈ రద్దీ వల్ల అసలు కొండ పైకి అలో చేయలేదు కదా. మాకు 23 మేము అక్కడ తిరుపతిలో దిగితే మాకు 28 తేదీ దర్శనానికి టోకెన్ ఇచ్చారు. ఇంకా అప్పటి వరకు అక్కడే ఉండిపోయాం. ఈ 5 రోజులు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో నేను కొన్ని రోజు పోస్ట్ చేయలేకున్నాను వీడియోస్. నిదానంగా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. పోతే మా పెద్ద పాప మాత్రం టిఫిన్ ఏం తెచ్చుకోలేదు, ఇడ్లీ వడ నాకొద్దు అని చెప్పేసింది. మసాలా దోశ ఆర్డర్ ఇచ్చింది. మా చిన్న పాప కానీ మా పెద్ద పాపను చూసి మసాలా దోశ ఆర్డర్ ఇచ్చింది. నేను మాత్రం ఇంకొక కారం దోశ ఆర్డర్ ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా మా పిల్లలు. టిఫిన్ చేసేటప్పటికి వాళ్ళకి ఫేస్లు మారిపోయాయి. ఆ టిఫిన్ అసలు నచ్చలేదు వాళ్ళకి. మన సైడ్ ఏంటంటే ఇక్కడ మేము రవ్వతో చేసుకుంటాం, ఇడ్లీ రవ్వతో చేసుకుంటాం ఇడ్లీ. వాళ్ళకి అలాగే ఇష్టము అంటే చిన్నప్పటి నుంచి అలాగే పెడతా ఉన్నాం కాబట్టి అలాగే ఇష్టపడిపోయారు. ఇప్పుడు కొత్తగా అక్కడికి వెళ్ళాక అది పిండితో చేసిన అంటే ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీ లాగా కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటుంది. దోశకు వస్తే పైన అంతా కొంచెం మాడిపోయినట్టుంది, లోపల అసలు పిండి అసలు ఉడకలేదు, అసలు అట్లాగే ఉంది. చూడండి ఎలా ఉందో. పైన ఊరికే అలా కారం చల్లిచ్చేశారు.
అసలు టిఫిన్ అసలు టేస్ట్గానే లేదు, అసలు తినాలనిపించలేదు. ఇంకా ఇంకా తిరిగాం కాబట్టి అలసిపోయాం కాబట్టి ఇంకా ఆకలికి తలా కొద్దిగా కొద్దిగా తినేసాము. మా పిల్లలైతే చూడండి అసలు తెల్లాక అసలు పక్కన పెట్టేశారు, లాస్ట్కి వదిలేశారు. ఇంకా కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నాము, నేను మా వారే కాఫీ తాగుతాం, పిల్లలకి అసలు ఇవ్వము. కాఫీ టీ అసలు అలవాట్లేదు, కానీ లాస్ట్కి నచ్చక అది వదిలేసాం. కాఫీ టేస్ట్ కానీ నచ్చలేదు, వదిలేసాము. ఒక గంట పడుకొని లేచి ఇంకా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దగ్గరలో మనకి ఇక్కడ శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాము. మాకు రూమ్ మాత్రం మంచిగా దొరికింది అసలు, అంటే గుళ్ళన్నీ పక్క పక్కనే ఉన్నాయి, ప్లస్ ఇక్కడ జూ పార్కు తలకోన ఇక్కడ మేము ఉండే రూమ్ దగ్గర నుంచి చాలా దగ్గర అంట వెళ్ళడానికి. పక్కనే టెంపుల్ కదా అని మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము, మాట్లాడుకుంటాను. మా పిల్లలు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని అడుగుతూ ఉన్నారు, జూ పార్క్కి వెళ్దామా లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్దామా అని అడుగుతూ ఉన్నారు. ఇది కొత్తగా బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అని ఉందంట, మా పిల్లలు నెట్లో చూసి చెప్పారు. సరే చూద్దాంలే అని చెప్తా ఉన్నాము. ఇంకా పోతే ఇంకా గుడికి వచ్చేసాము, శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత బాగా దర్శనం అయిందంటే అసలు చెప్పలేము. అంత మంచిగా అనిపించింది, అంత ప్రశాంతంగా ఉంది అసలు. అసలు గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, తిరుమలలో ఉండే విగ్రహం కంటే కొంచెం పెద్దదని విన్నాను, అది నిజమో కాదో తెలియదు. చూస్తుంటే మనసు అంత ప్రశాంతంగా ఉంది విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే. అక్కడ కోతులు కనిపిస్తున్నాయి కదా, ఆ కోతులన్నీ కలిసి అక్కడ వాటర్ మొత్తం ట్యాప్ తిప్పేసాయి, మొత్తం వాటర్ అన్నీ పోతూ ఉన్నాయి. వాటి దాహం వేసిందేమో తాగడానికి, వాటర్ అన్నీ పోతున్నాయి. ఇక్కడ అందరం అదే చూస్తున్నాము, కోతులు ఎంత తమాషాగా వాటర్ ట్యాప్ తిప్పేసాయి, చూడు ఎలా తాగుతున్నాయో కోతులు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు పోలీసు ఒక అతను వచ్చి ఒక ట్యాప్ కట్టేశాడు. అతను అటు వెళ్ళంగానే పోలీసు వెళ్ళంగానే మళ్ళీ కోతులు వచ్చి ట్యాప్ తిప్పేశాయి. ఇంకా కాసేపు ఈ కోతులు భలే ఆడుకున్నాయి ట్యాప్తో. ఇంకా మేము అదే చూస్తూ నవ్వుకుంటా ఉన్నాము అందరం. 1 అవర్ వరకు క్యూ లైన్లో నిలబడుకున్నాము, 1 అవర్ 1.5 అవర్కి మాకు దర్శనం అయింది. దర్శనం అయితే బాగా జరిగింది, చూడండి ఎంత మంచిగా అలంకరించారు కదా. ధ్వజస్తంభం దగ్గర పూలతో బాగా మంచిగా అలంకరించారు, క్రౌడ్ కానీ బాగుండింది, చాలామంది వచ్చినారు దర్శనానికి. దర్శనం అయిపోగానే బయటికి రాగానే మా చిన్నపాపకి ఐస్ క్రీమ్ కనిపించింది. మా చిన్నపాపకు భలే కనిపిస్తాయి ఇలాంటివన్నీ. తలా ఒక కుల్ఫీ తీసుకొని తినేసి మళ్ళీ బయలుదేరేసాము, ఇంకా కాణిపాకం బయలుదేరేసాము. ఇంకా చెప్తా ఉన్నారు మా వారు ఇక్కడ హెరిటేజ్ ప్లాంట్ ఉంది అని చూపిస్తూ ఉన్నారు అది మా పిల్లలకి. అది చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే చుట్టూ మాత్రం కొండలు, ఎంత బాగుంటుందండి చూసేదానికి, అంత ప్రశాంతంగా నేచర్ చాలా బాగుంటుంది అని ఒక్కొక్కసారి ఫీల్ అనిపిస్తుంది. అలాగా ఇప్పుడు ఈ కొండలు అలా చూస్తూ జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే డేలా పడిపోయారు, ఈరోజంతా దైవ దర్శనాలే కదా. ఇంకా జూ పార్క్ అన్నీ రేపు తీసుకెళ్తామని చెప్పాము, ఇంకా ఆమ్గా అయిపోయారు. కాణిపాకం వచ్చేసాము, మా చిన్నపాపకి ఫుడ్ ఉంటే చాలు హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా చిన్నపాప గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ముందు వీడియోస్లో చెప్తాను. ఇంకా కాణిపాకం మాత్రం టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది గుడి. ఇంకా మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము, ఒక 2 అవర్స్ అలా క్యూ లైన్లో నిలబడుకున్నాము. దర్శనం బాగా జరిగింది. అయితే దర్శనానికి వెళ్ళే ముందు స్లిప్పర్స్ అన్నీ తీసి ఒక దగ్గర లాకర్లో పెట్టేస్తారు, దానికి ఎంతో ఛార్జ్ చేస్తారు, 20 రూపీస్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ మొబైల్స్ కానీ మనం లాకర్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి.
మేము గుడికి వెళ్ళేటప్పటికి దర్శనానికి బ్రేక్ అన్నమాట. ఇంకా అప్పుడు టైం 5:30 to 6 అలౌ చేస్తారు అని చెప్పారు. ఇంకా కాసేపు మేము వెళ్ళి స్లిప్పర్స్ అన్ని తీసి ర్యాక్లో పెట్టేసి మొబైల్స్ అన్ని లాకర్లో పెట్టేసాము. ఇంకా కాసేపు అటు ఇటు తిరిగేటప్పటికి 6 అయిపోయింది. ఇంకా వెళ్ళి క్యూ లైన్లో నిలబడుకున్నాము. ఒక 2 hoursకి మాకు దర్శనం అయిపోయింది. మంచిగా జరిగింది దర్శనం. ముగ్గులేసేదానికి భలే ఉంది కదా, కానీ అక్కడ తీసుకుందామని చూస్తే అక్కడ ఎవరు లేరు, కనిపించలేదు. చాలాసేపు చూసాము, ఎవరు కనిపించలేదు. ఇంకెందుకని చెప్పి వచ్చేసాము. ఇక్కడ మంచి మంచి పుస్తకాలన్నీ అమ్ముతున్నారు. దేవుడి కథలు, పిల్లల కథలు అన్నీ చాలా మంచిగా అమ్ముతున్నారు. ఏమన్నా స్టోరీ బుక్ తీసుకుంటారంటే, మా బుక్స్ మేము కొను చదవలేకున్నాము, ఇంక ఈ పుస్తకాలు తీసుకొని మేము ఎక్కడ చదివాము, మాకు అంత టైం లేదులే అని చెప్పేశారు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి బొమ్మలు ఏమైనా తీసుకుంటాము అని అన్నారు. మీరు ఆడుకునే ఏజ్ దాటిపోయింది, ఇప్పుడేం బొమ్మలు కొంటారని చెప్పి సరే చూద్దాం ఒకసారి ఏం బొమ్మలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళాము. ఇంకా పక్కనే ఉండే షాప్కి వెళ్తే అక్కడ కీ చైన్స్ మాత్రం చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. మా పిల్లలు ఆగిపోయేలాగే చూస్తూ ఉన్నారు. టెడ్డీ బేరు బెల ఉన్నాయి బొమ్మలుగా కీ చైన్స్. అవి తీసుకుంటాము అంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. అంత ప్రైస్ వద్దని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. బొమ్మలు ఇక్కడ చెక్కతో వేసిన బొమ్మలు ఉన్నాయి. వీళ్ళు ఆడుకునే బుడ్డీలు పెట్టుకుని ఆడుకుంటారు కదా, అవి చెక్కతో ఉన్నాయి. భలే తమాషాగా అనిపించాయి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటివి. వాళ్ళు ఏంటి వెళ్ళిపోతున్నారా? షన్ను కిట్టి బ్యాంక్ షన్ను 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 ఎంతమ్మా అది? కిడ్డీ బ్యాంకు హుండి. ఇదేంది ఇది? ఇది చూపి, ఇది 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 అది కాదు చూపి. ఇదేంది తీసుకుని? ఏంది ఏందమ్మా? కిచెన్ సెట్ అంట, అది కొత్తగా ఉంది కదా, చెక్కతో చేశారట. తిరగలంట అది, మనం చిన్నప్పుడు బియ్యం దాంట్లో వేసి తిప్పుతా ఉంటాం కదా తిరగలి, అదంట అది చెక్కతో చేసిన తిరగలంట కిచెన్ సెట్ అని చెప్పారు. ఇంకా అది 350 చెప్పారు. చాలా కాస్ట్ అనిపించింది, ఎక్కువ లేవు. మహా అయితే ఒక 3-4 ఐటమ్స్ ఉన్నాయి అంతే దాంట్లో. చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది, ఇంకా వద్దని చెప్పి వచ్చేసాము. మా చిన్న పాప ఏమో ఆ కిచెన్ సెట్ తీసుకోవాలని బాగా మారం చేసింది, కానీ ఒక దాంట్లో ఏమో ఎక్కువ ఐటమ్స్ లేవు కానీ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఒకే ప్రైస్, ఇంకా పేరాలు లేవని చెప్పేశారు. ఇంకా అంత ప్రైస్ ఎందుకమ్మా, నువ్వేం పెద్ద వాడవు కదా, ఆడుకో కదా, స్కూల్ టైం సరిపోతుంది కదా అని చెప్పి తీసుకువచ్చేసాము. మా పాప స్నేక్ తీసి భయపెడతా ఉంది వాళ్ళ అక్కని. నేను బొమ్మలు తీసి ఇట్లేదని వాళ్ళ డాడీ కూడా నాకు వెళ్ళింది. డాడీని అడుగుతావా? పెట్టాడు ఎంత అంటది? ఎంతమ్మా ఈ జామెంట్రీ ఎంత అంట? బీటీఎస్ 200. ఆ జామెంట్రీ ప్రైస్ 200 చెప్పారు. అసలు షాక్ అయిపోయాము. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత ప్రైస్ ఉన్నాయి అసలు. అంతేనండి, ఈరోజుతో కాణిపాక దర్శనం అయిపోయింది. వినాయక స్వామి దర్శనం మంచిగా అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రేపు ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.